ఓకే అండి, ఇప్పుడైతే దీవెన బాబు వాళ్ళు దీవెన వాళ్ళ టైం అయింది. చూసారు కదా, ఇదంతా తీసేసినాము మేము. కాకరకాయ తీగ ఉండే కదా, అంతం తీసేసినాము. వచ్చేది లోపలికి. ఎక్కడున్న చెట్లు? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఉండేది ఏది? కొత్త కొత్తగా ఉంది కదా, చాలా పెద్దగా ఏదో ఏదో పోయినట్టు అనిపి ఎట్లా మమ్మీ కదా, బోడి బోడిగా. అక్కడ నుంచి పెడతాడు బ్యాగ్స్. కొత్త కొత్తగా ఉంది కదా. మళ్ళీ దింపినది అది. బ్యాగ్ తీసుకో దీవెన్, మంకీస్ వచ్చి తీసుకొని పోతాయి. అయ్యయ్యో, ఎగిరిపోయింది అది. ఐడి కార్డు ఎక్కడో పోతుంది. తీసుకొచ్చుకో బ్యాగ్, తీసుకొచ్చుకో. మీ టీచర్ చూస్తారు, ఆగు ఈ వీడియో. అక్క లోపల పెట్టింది బ్యాగ్. రాదా? సరే టీచర్, టీచర్ అని ఏ టీచర్? మమ్మీ టీచర్ పేరు త్రివేణి టీచర్. చూశారు కదా దీవెన్ బాబు బ్యాగ్ తీసుకొచ్చి ఎక్కడ వేసారు. అబ్బా, ఇప్పటిదాకా లేని బరువు, ఇంట్లోకి రాగిన బరువు అయిందా? సరే అది లంచ్ బాక్స్ తీసుకుందా, అది కూడా బ్యాగ్. ఐడి కార్డు చూడండి టీచర్, ఎక్కడ వేసిండో. తీస్తావా అక్కడి నుంచి? తీస్తావు కదా అక్కడి నుంచి ఐడి కార్డు. దీనాలి లంచ్ బాక్స్ బ్యాగ్ అక్కడ అక్కడే ఉంది. పక్కకు పెట్టండి షూ ఉప్పేసి. చెమటక అంతే అయితే షూ వేసుకుంటే ఇంకా సంబంధం అయితే ఇంకా సంబంధం అయితే ఇంకా ఎక్కువ చెమట వస్తుంది. ఇది ఊడిపోయింది మళ్ళీ. ఇప్పుడైతే మా దీవెన వల్ల కొత్త కొత్తగా ఉంది. మాకు కూడా ఎట్లా మార్నింగ్ ఎట్లా అనిపించింది పొద్దున్నే తీసినప్పుడు, ఏదో అంతా ఏదో మొన్నటిదాకా మాకు ఏం కనిపించకపోయేది. అదే ఎండిపోయింది మొత్తం. మిగతా చెట్టులా? మిగతా చెట్లు ఏం తీయలేదే. ఆ మిగతా ఆ చెట్టు వల్ల నీకు మిగతా చెట్లు ఎప్పుడు కనపడలే. ఒక్కటా? ఎక్కడ? ఎక్కడ ఉండేది? అవును ఇక్కడే, ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఉండేది. ఇక్కడ ఉన్నాయి. అగో అక్కడ ఇంకేం చెట్టు ఉంది అబ్బా? సర్లే మరి, ఓకే థ్యాంక్ యూ. చలి బాగా పెడుతుంది. అవును మర్చిపోయాడు కదా ఈరోజు. హృదయాన్నే లోపల పెట్టు, కాలు కడుక్కో. చెప్ టీచర్. అడిగినా
టీచర్ ఇక వచ్చి స్నానం చేయడానికి ఎంత సేవ చేస్తారో ఇక సోది చేస్తారు మా దీవెని బాబు అయితే మది అవును చాక్లెట్ సార్ బర్త్డే ఉందా ఈరోజు కూడా ఎవరు మీ క్లాస్ వాళ్ళదా ఇద్దరు బర్త్డేనా చూసారు కదా మా పిల్లలు అయితే ఇల్లు చూసేసి అక్కడి నుంచే గుర్తుపట్టేశారంటే మా దీవెన అంటుంది కొత్త ఇల్లులాగా ఉంది అని అసలు చేంజ్ అయిపోయింది ఏంది అక్కడి నుంచి ఏదో ఏదో మిస్ అయింది ఏదో మిస్ అయింది అనుకుంటూ వస్తున్నారంట లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది కుండీలన్నీ చేంజ్ చేసేసి మొక్కలు అన్నీ పక్కన పెట్టాం కదా అప్పుడు చెప్పామన్నమాట తీసేసామని ఇంకిక్కడ వచ్చేసి పండగ కోసం కార్పూస అయితే చేస్తున్నాము ఇది ఫస్ట్ ఇది ఆయిల్ బాగా ఎక్కువైపోయింది పెద్ద కడాయి పెట్టారు దాంట్లోనేమో చిన్న గిద్దెలు ఉన్నాయన్నమాట అది కొంచెం చుట్టేసరికి ఆయిల్లో మొత్తం ఇట్లా సపరేట్ అయిపోతుంది అంత పెద్ద కళాయి అంత ఆయిల్కి కొంచెం పెద్ద గిద్దెలు అయితే బాగుండు గిద్దెలు చిన్నవి కళాయి పెద్దది ఆయిల్ 2 కేజీలు పోసేసరికి దాంట్లో ఇట్లా ఒత్తినప్పుడు ఎటుదటు పోతుంది అన్నమాట ఫ్రీగా ఉంది కదా కడాయి అట్లా పోతుంది ఇదైతే పండగ కోసం క్రిస్మస్ కోసం మా అత్తయ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు అందరికీ తెలిసింది ఆల్రెడీ అత్తయ్య కన్వర్టెడ్ అన్నమాట అందుకనే అందరినీ పిలిచి అంటే మా మరిది వాళ్ళని తోటికోడలని మమ్మల్ని పిలిచి క్రిస్మస్ అయితే సెలబ్రేషన్ చేస్తారు దానికోసం కారపూస గజ్జికాయలు చేశారు అవి చేసేసరికి నేనైతే తెల్లారు లేగలేదు ఇంకా మొత్తం మెడల నొప్పులు బాడీ పెయిన్స్ వచ్చాయి నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది అంతసేపు అసలు కూర్చోలేము నేను మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు పట్టింది అనమాట మధ్యలో కొంచెం సేపు అన్నం తినడానికి అయితే లేసాము ఒక 10 మినిట్స్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉండేసరికి నాకు మెడల్ ఇప్పటికి కూడా నొప్పి వస్తుంది ఆ రోజు నైట్ అయితే అసలు నిద్రే పట్టలేదు అనమాట టైం చూస్తూనే ఉన్నాను 2, 3, 4, 5, 6 అని ఇంకా 6 లేచాను పిల్లలు స్కూల్కి వెళ్ళాలని వాళ్ళు వెళ్ళిన తర్వాత పడుకున్నాను ఎప్పుడు పడుకున్నాను 10:30 పడుకొని మధ్యాహ్నం 1:30 లేచి అప్పుడు మాకు వంట చేసుకొని తిన్నా అనమాట అంత అంటే నిద్ర వచ్చేసి నైట్ నిద్ర లేదు కదా ఎక్కువ అలసిపోయినా నాకు నిద్ర రాదు మామూలుగా అయితే అసలు ఎప్పుడైనా నాకు మంచిగానే నిద్ర వస్తుంది కానీ ఎక్కువ అలసిపోయినప్పుడు లేదంటే ఏదైనా మధ్యాహ్నం ఈవినింగ్ ఎప్పుడైనా కొంచెం తలనొస్తుందని పడుకున్నప్పుడు మాత్రం నైట్ అస్సలు నిద్ర రాదండి అట్లుంటుందన్నమాట ఇంకా మన వెజ్ ఛానల్లో అయితే చామదుంపు ఉడికించేసి ఫ్రై చేశాము అలాగే రసం పెట్టేశాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజే అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోస్ చూసినందుకు ముందు ముందు మళ్ళీ వీడియోస్ వస్తాయి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్.